ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఎన్నిక చేయబడాలి, ప్రజల కోసం సర్వీస్ చేయాలనుకున్నా ఎమ్మెల్యేగానే చేయాలనేది నా కోరిక. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి కూడా అయ్యా, 3వ సారి కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతా జగన్ అన్న ఆశిస్తుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని పచ్చ ఛానళ్ళు ఫేక్ న్యూస్ ఒంగోలు ఎంపీగా నేను వెళ్తున్నానని వేయటం కేవలం కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా యూజ్ అవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీకు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సాక్షి పేపర్ చదవండి, సాక్షి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అది కాకుండా వేరే ఏ ఛానల్లో వచ్చినా కూడా అది కేవలం ఫేక్ న్యూస్, కార్యకర్తల్ని భయపెట్టడానికి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప మరొకటి కాదు. ఎవరు ఎన్ని కన్ఫ్యూజులు చేసినా, ఎవరన్నీ పిచ్చి రాతలు రాసుకున్నా 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేయడం మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ కాంగ్రెస్ కానీ క్యాండిడేట్లు లేక ఫ్రస్ట్రేషన్తో పిచ్చెక్కిపోయి ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దున్నెత్తి పోసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తప్ప వాళ్ళ పార్టీలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒక్కటే, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేరు, మీరు ఎంపీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేరు, మీరు ఎలక్షన్ చేయలేరు. మీరు ఇలా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జగనన్న ఎలక్షన్స్ పూర్తి చేసి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ఘంటాపథంగా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సింగిల్ సింగిల్గానే 175 పెట్టలేరు, కలిసి గుంపులు గుంపులుగా వచ్చినా 175 సీట్లో క్యాండిడేట్లు పెట్టలేరు. ఇక వీళ్ళేం జగన్ గారు చేస్తారో ఒకసారి ఆలోచించండి. కేవలం తమ పచ్చ ఛానల్స్లో విషాన్ని చెమ్మడం తప్ప మరొకటి చేయలేరు. మీరు ఏ గ్రామానికైనా రండి, నేను ఈరోజు సవాల్ వేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ వీధిలో అయినా, ఏ ఇంట్లో అయినా, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి స్థానంలో ప్రతి కుటుంబానికి పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే వెల్ఫేర్ని వారి గుమ్మం వద్దకే పంపించడం జరుగుతుంది. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎమ్మెల్యేలు మరి పెడుతున్నారో వర్క్స్ అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం అనేది నేను యాజ్ ఎమ్మెల్యే చేస్తున్నా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఏదో ఏసీ రూముల్లో కూర్చునేసి 1వ కృష్ణుడు చంద్రబాబు నాయుడు, 2వ కృష్ణుడు లోకేష్, 3వ కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఇప్పుడు 4వ కృష్ణుడు హైదరాబాద్లో నుంచి బయలుదేరింది ఒక లేడీ. సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ కుటుంబానికి ఏం చేశారు, తమ ఊరికి ఏం చేశారు, తమ నియోజకవర్గానికి ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు. రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమ అభిమానంతో పాటు వెల్ఫేర్ని అభివృద్ధిని అందించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అవును.
చైన్ ఓకేవా? పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓపెనింగ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాంతంలో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్తో ఈరోజు టూరిజం స్పాట్స్ కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాతే అందరికీ ఈ ఆలోచన వచ్చింది. అంతకుముందు డబ్బులు దాచుకున్నామా, ప్రాపర్టీలు చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఎక్సర్సైజ్ చేయడం హెల్తీ లైఫ్ కి. రెండు, హ్యాపీగా ఫ్యామిలీస్తో హాలిడేస్ లో ట్రిప్ చేయడం. లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో ఒకరికి మానవ సంబంధాలే లేకుండా పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మన టూరిజంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే 3rd place లో ఉంది అంటే మనకున్న టూరిజం స్పాట్సే చాలా సపోర్టివ్ అని కూడా చెప్పగలను. ఎందుకంటే మనకి నాచురల్ టూరిజం స్పాట్స్ తో పాటు మంచి హోటల్స్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెట్. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో నేను మంత్రైన తర్వాత గోయిండామంలో ఇప్పటికే 40 హోటల్ని ఏదైనా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ఈరోజు రెనోవేషన్స్ చేయించి ఈరోజు పర్యాటకులకి అందించే కార్యక్రమం చేస్తున్నా. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం. ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కనులకు విందు చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరినీ కూడా వినిపించే విధంగా మా వారు ముందుకు వెళ్తున్నారు. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓనర్స్ కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ కి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ రొమ్మ సంతోషమైతే వెళ్ళాలని సందేశాలు. థ్యాంక్ యూ సో మచ్ సో యువర్ సపోర్ట్, మీ ప్రేమ, మీ అవమానం.